హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టాలీవుడ్ హీరోలు బరస్ట్ అవుతున్నారు, ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. బాలయ్య బాబు మొదలుపెట్టిన ఫైరింగ్ లోకి మహేష్ బాబు కూడా వచ్చి చేరతాడట. నిర్మాతల బంధును ఎటూ తేల్చకుండా నాంచడం వల్ల తమ డేట్స్ కోట్లు నష్టపోతున్నామని, సినిమాలన్నీ గతి తప్పుతున్నాయని వారంతా ఆందోళనగా ఉన్నారు. అందుకే ఈ బంధును బ్రేక్ చేయాలని బాలయ్య రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇది నిర్మాత నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయిపోయింది. సినిమాల్లోనే కాదు, బయట కూడా తొడగొట్టగల గనుడు మన బాలయ్య బాబు అని నిరూపించుకున్నారు. టాలీవుడ్ నిర్మాతల మండలి తాజాగా తమకు సినిమా నిర్మాణం గిట్టుబాటు కావడం లేదని, సినిమా షూటింగ్లన్నీ బంద్ చేయడం తెలిసిందే. ఇది జరిగి 9 రోజులు అవుతున్నా, అగ్రహీరోలు విలువైన డేట్స్ అన్ని వృధా అవుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. దీంతో సీరియస్ అయిన బాలయ్య బాబు తన సినిమాను వెంటనే ప్రారంభించాలని, లేదంటే ఊరుకునేది లేదని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు అల్టిమేటం జారీ చేశాడట. నిర్మాతలు లేరు, ఎవరూ లేరు, నేను చూసుకుంటానని బాలయ్య హుకుం జారీ చేశారట. నిర్మాతల మండలి పెద్ద దిల్ రాజు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును కడిగి పారేశారట. దిల్ రాజుతో పోరుకు రెడీ అయి వెంటనే షూటింగ్ పెట్టాలని తన సినిమా యూనిట్ ను ఆదేశించాడట. వాళ్ళు వెళ్లి దిల్ రాజుకు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. అందరి హీరోలు నిర్మాత దిల్ రాజు మాట విని గమ్మున ఉంటే బాలయ్య ఇలా ఫ్లేట్ పిరాయించి రెచ్చిపోవడంతో వెంటనే దిల్ రాజు అప్రమత్తమయ్యారు. తన మాట పరువు పోతుందని గ్రహించి బాలయ్యతో సన్నిహితులైన నిర్మాతలతో కమిటీ వేశాడట. అందులో బాలయ్య గౌరవించే నిర్మాతలు శివలింక ప్రసాద్, గారపాటి సాహు, గోపి అచంట, అన్నే రమేష్, పి కిరణ్లు సభ్యులుగా ఉన్నారు. వీరు ఇప్పుడు నిర్మాతల మండలి నిర్ణయాన్ని గౌరవించాలని బాలయ్యను ఒప్పించే పనిలో బిజీగా ఉన్నారట. నిజానికి అగ్రనిర్మాత దిల్ రాజు ఈ విషయంలో కలగజేసుకుని బాలయ్యకు నచ్చజెప్పొచ్చు, కానీ బాలయ్య మాత్రం తనపైన ఆగ్రహంగా ఉన్నారని తెలియడంతో గమ్మున ఊరుకున్నారట. అటువైపే వెళ్లడం లేదట. నిర్మాతల బంధు వల్ల అగ్రహీరోల డేట్స్ అన్ని వృధా అయిపోయి సినిమాలకు అడ్జస్ట్ చేయలేకపోతున్న పరిస్థితి నెలకొంది. మహేష్ త్రివిక్రమ్ మూవీ కూడా ఆలస్యమవుతుందట. ఈ ప్రభావం రాజమౌళి సినిమాపై పడుతుందని మహేష్ ఆందోళనగా ఉన్నట్టు తెలిసింది. నిర్మాతల తీరుపై ఇప్పటికే బాలయ్య బరస్ట్ అయిపోయాడు. ఇక మరికొందరు హీరోలు కూడా బయటకొచ్చి గలం విప్పుతారని అంటున్నారు. జై హింద్.